విధంగా భద్రవటము అనేటువంటి ప్రాంతానికి బయలుదేరారు పరమశివుడు, తరువాత కుబేరుడు, దేవేంద్రుడు, వరుణదేవుడు, వీళ్ళందరూ కూడా చుట్టూ పరివేష్టించి వస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడు 1000 సింహములు కట్టినటువంటి రథం మీద కుమారస్వామిని, దేవసేనను ఎక్కించుకున్నటువంటి వాడై ఆ రథంలో బయలుదేరి భద్రవటము అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నారు. తర్వాత ఆ భద్రవట ప్రాంతానికి సమీపానికి వెళ్ళినటువంటి వాడై అక్కడ చేరనరిగి అచ్చట కుమారుని చూచిట్లనియే, అప్పుడు ఈశ్వరుడు కుమారస్వామిని చూసి చెప్తున్నట్ట ఏమంటే, సప్తమంబైన మారుత స్కంధమునకు పతివిగమ్ము కుమార దేవతలకెప్పుడు కార్యమొదవిన చేకొని కడక దీర్పు మనిషమును మత్పదధ్యాన ఘనుడవగు. నాయన, నువ్వు దేవసేనా నాయకుడుగా నీకు పట్టాభిషేకం చేశారు. నీవు సప్తమంబైన మారుత స్కంధమునకు, సప్తమైనటువంటి మారుత స్కంధమునకు అంటే సప్తమం అనేటువంటిది ఏమిటి అంటే, రాజ్యాంగంలో ఇప్పుడు మామూలుగా ఆయన ఏం చెప్తున్నాడంటే, సప్తమము అయినటువంటి మారుత స్కంధానికి అధిపతిగా ఉండు నువ్వు అని చెప్పన్నాడు. ఏంది సప్తమం అయినటువంటిది మారుత స్కంధం ఏమిటి అంటే, రాజ్యాంగంలో ఒక రాజ్య పరిపాలన చెయ్యాలి అంటే సప్త అంగాలు ఉంటాయి, 7 రకాలైనటువంటి అంగాలు ఉంటాయి రాజ్యాంగానికి. ఆ 7 ఏమిటి అంటే, స్వామి మొదటి వాడు. స్వామి అంటే రాజు, రాజు ఉండాలి, రాజు ఉంటేనే కదా రాజ్యాంగం ఉంటుంది. కాబట్టి రాజు మొదటి వాడు, రెండవ ఆయన అమాత్యుడు. అమాత్యుడు అంటే మంత్రి. రాజు, మంత్రి, సుహృద్జనాలు. సుహృద్ అంటే మంచి రాజ్యాంగానికి అనుకూలమైనటువంటి. ఇప్పుడు రాజు, మంత్రి ఉండగానే సరిపోదు, వీళ్ళకి అనుకూలంగా పనిచేసి సలహాలు ఇచ్చేటువంటి సుహృద్జనాలు కొంతమంది ఉండాలి. అంటే వేద వేదాంగాలు చదువుకున్నటువంటి వాళ్ళు, సకల శాస్త్రములు తెలిసినటువంటి వాళ్ళు, జ్యోతిశాస్త్ర పండితులు, వీళ్ళందరూ సభలో ఉండేటువంటి వాళ్ళలో మంచి మంచి వాళ్ళందరూ కూడా సుహృద్జనాలంతా కూడా ఉండాలి. తర్వాత కోశము. కోశం, కోశము అంటే ధనాగారం. ధనాగారంలో చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ అంటే ధనము అనేటువంటిది ధనాగారము అంటే కోశాగారము అంటారు అన్నమాట. ఈ కోశాగారము అనేటువంటిది ఎన్ని రకాలైన ధనాలు ఉన్నాయో అన్ని రకాలు ఉంటాయి. వజ్రాలు కావచ్చు, వైడూర్యాలు కావచ్చు, బంగారు కావచ్చు, వెండి కావచ్చు, ఇంకా రకరకాలైన సంపదలు అనేకం ఉంటాయి. ఆ సంపదలన్నిటికీ సంబంధించింది కోశము అంటారు. తర్వాత రాష్ట్రం. రాష్ట్రము అంటే వీళ్ళు పరిపాలించేదానికి సంబంధించిన దేశం ఒకటి ఉండాలి. దేశం ఉండాలి, దేశంలో ప్రజలు. తర్వాత దుర్గము అనేటువంటిది ఉండాలి. ఆ దుర్గం అయిన తర్వాత బలము అనేటువంటిది ఉండాలి. బలము అంటే సైనిక బలం. ఈ సైనిక బలం 7 అన్నమాట. సప్తమంబైన మారుత స్కంధమునకు అన్నాడు శివుడు. నీవు దేవసేనా నాయకుడిగా నిన్ను పట్టాభిషేకం చేశారు. ఈ దేవసేనలో మామూలుగా ఉండేటువంటి రాజ్యాంగాల్లో 7వది బలం. అంటే రాజు, మంత్రి, సుహృద్జనాలు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము, సప్తాంగాల్లో 7వది బలం. బలము అంటే రాజుకు బలమేమిటి? సైన్యం. ఈ సైన్యం అనేది చతురంగ బలాలు ఉంటాయన్నమాట. మళ్ళీ చతురంగ బలాలంటే గజబలం, రథబలం, అశ్వబలం, తర్వాత భటులు కాల్బలం అంటారు. ఈ 4 చతురంగ బలాలు. అదేవిధంగా ఈ సేనలు, రకరకాల సేనలు ఉన్నాయి కదా,
గజములు అంటాడు గజానికి సంబంధించినటువంటి విద్య నేర్చుకొని గజాలను జాగృతగా చూసేవాడు ఒక సేనాను ఒక నాయకుడు ఉంటాడు తర్వాత అశ్వాలకు సంబంధించి కాల్బలానికి సంబంధించి ఇట్లా మిలిటరీ అన్నమాట ఈ సేనలు విభాగాలు చాలా ఉంటాయి వాటిల్లో మామూలుగా మనం కూడా మన రాజ్యాంగంలో కూడా సైన్యాలను రకరకాలుగా పెట్టారు ఏమంటే మామూలుగా భూలోకంలో ఉండేటువంటి భూమిలో ఉండేటువంటి భటులు వేరు తర్వాత జలంలో నీళ్ళల్లో తిరుగుతూ నౌకల్లో యుద్ధం చేసే వాళ్ళు వేరు ఆకాశంలో విమానాల్లో యుద్ధం చేసేటువంటి వాళ్ళు వేరు వాయుసేన అంటారు వాళ్ళు కాబట్టి వాయుసేన అంటే మామూలుగా ఆకాశంలో నుంచి యుద్ధం చేసేటువంటి వాళ్ళు అన్నమాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సప్తమంబైన మారుతస్కందమునకు మారుతస్కందం అంటే వాయువులకు వాయుసేన నాయకుడిగా ఉండమంటున్నాడు వాయుసేన నాయకుడు అంటే ఇప్పుడు మామూలుగా ఉండేదే దేవలోకం ఆకాశంలో ఉంటుంది ఆకాశంలో ఉండేటువంటి మామూలుగా జరిగేటువంటి యుద్ధాలన్నీ కూడా ఆకాశంలోనే జరుగుతాయి తర్వాత ఆకాశ సంచారం కావాలి అంటే మారుత బలం కావాలి వాయుబలం కాబట్టి వాయుబలం ద్వారా ఉండేటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి సేన వాయుసేన అంటారు విమానంలో పోయి యుద్ధం చేస్తున్నాము అంటే దాన్ని వాయుసేన అంటారు ఏమంటే ఆకాశంలో గాలిలో పోయి యుద్ధం చేసేది కదా కాబట్టి అటువంటి మారుత స్కందానికి వాయు సంబంధమైనటువంటి సేనకు నీవు నాయకుడిగా ఉండవలసింది అంటే ప్రధాన నాయకుడిగా పతివిగము కుమార దేవతలకి పుడు కార్యమత విన చేకుని కడక దీపు మనిషము మత్పదధ్యాన ఘనుడవగుము కాబట్టి ఆ సప్తమమైనటువంటి బలాలు అన్ని రకాలు ఉంటాయి కదా అన్ని రకాల్లో ప్రధానమైనటువంటిది గొప్పదైనటువంటిది మారుత స్కందం వాయుసేన ఆ వాయుసేనకు కూడా నాయకుడిగా ఉండాలి నువ్వు అంటే వీటన్నిటికీ కూడా అధికారం ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే వీటికే అధికారం ఉంటుంది కానీ వాయుసేన నాయకులుగా ఉండలేరు అనమాట కాబట్టి వాయుసేనకు అధిపతిగా ఉన్నావు అంటే వీటన్నిటికీ కూడా సంబంధించి నువ్వే నాయకుడివి కాబట్టి నీవు బలము అనేటువంటి సప్తమ అంగానికి నాయకుడిగా ఉండి సర్వసేనాధిపతిగా ఉండు అని చెప్తున్నాడు అనమాట సర్వసేనాధిపతిగా ఉండి దేవతలను రక్షించవలసింది దేవతలను కాపాడవలసింది అని చెప్పాడు చనుము శుభంగులనందుము తనూచ అని కౌకిలించి తద్దయు ప్రేమమునతని వీడు కొలుపగ అనగ మహోత్మతములు రయంగున వడమెన్ ఈ విధంగా నీవు దేవసేనా నాయకుడిగా ఉండి అన్ని సేనలను కూడా రక్షిస్తూ ప్రధాన సేనానాయకుడిగా నువ్వు ఉండి దేవతలను కాపాడవలసింది అని చెప్పాడు చెప్పి ఆశీర్వదించి ఆ కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు కౌగిలించుకుని ఇంకా వీడ్కోలు చెప్పబోతున్నాడు అంటే సేనానాయకుడు కాబట్టి ఆయన ఉద్యోగానికి ఆయన పోవాలి కదా ఆయన పంపించేసి ఈయన ఇంటికి పోవడానికి ఆ వీడ్కోలు చెప్పబోయేటప్పుడు అంటే ఇంకా రథంలోనే ఉన్నారు వీడు అప్పుడు ఏం జరిగిందంటే మహోత్పాతములు రయమున పొడమిన్ మహా ఉత్పాతాలు భయంకరమైనటువంటి ప్రళయం వచ్చేటప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో అటువంటి వాతావరణం జరిగింది అక్కడ ఏమిటంటే దశలు మండె ధరణి దిర్ధిర తిరిగే నభ్రంబు మోసే వడగె పర్వతములు జగము కోర తిమిర సంహృతమయ్యే నిర్జరుల మనములెల్ల సంభ్రమించే ఉత్పాతములు అంటే త్రివిధోత్పాతములు అని ఉంటాయి మూడు రకాలైన ఉత్పాతాలు అవి భూమికి సంబంధించినవి ఆకాశానికి సంబంధించినవి దివికి సంబంధించినవి మనం పైకి చూస్తే ఆకాశం కనపడుతుంటుంది ఆకాశం అనేటువంటి దగ్గర కూడా ఏడు రకాల లోకాలు ఉంటాయన్నమాట పైకి మనం కనపడేదానికి ఆకాశం కనపడుతుంటుంది కానీ పై లోకాలు ఏడు ఉంటాయి భూమి దగ్గర నుంచి కింద లోకాలు ఏడు ఉంటాయి మనం భూమి కింద పాతాళం అనుకుంటాం అతల వితల సుతల రసాతల మహాతల పాతాళాలు ఏడు ఉంటాయి అన్నమాట కింద అదేవిధంగా భూలోకం హోర్లోకం సువర్లోకం మహర్లోకం అనేటువంటి ఏడు పైన ఉంటాయి వాటిల్లో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటారు అన్నమాట ఇక్కడ ఏం జరిగిందంటే త్రివిధోత్పాతములు అంటారు కదా భూమిలో జరిగేటువంటి ఉత్పాతాలు కొన్ని ఉంటాయి ఆకాశంలో జరిగేవి కొన్ని ఉంటాయి దివిలో జరిగేటువంటివి కొన్ని ఉంటాయి ఆ పైన జరిగేవి ఏందయ్యా అంటే సూర్యుడు చంద్రుడు గ్రహణాలు వస్తాయి చూడండి
అప్పుడు అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. సూర్య చంద్రులంతా ప్రార్థన చేసి ఇదేంత బయట వచ్చిందే, ఈ బాధ తగ్గితే బాగుండే అందరూ జపాలు తపాలని ఇప్పుడు చేస్తారు. అవి ఆ దివిలో జరిగేటువంటి ఉత్పాతాలు. ఇంకా ఆకాశంలో జరిగేవి ఏంటంటే ఉల్కలు పడడం, పిడుగులు పడడం, భయంకరమైనటువంటి ఆ మేఘాలన్నీ కూడా ఆవరించినప్పుడు పిడుగులు పడతాయి చూసారా. ఇవన్నీ ఆకాశంలో పడిగేటువంటి ఉత్పాతాలు. భూమిలో కలిగేటువంటి ఉత్పాతాలు ఏమిటంటే మామూలుగా సముద్రాలు పొంగడం, గాలివాన రావడం, భూకంపం రావడం, ఇవన్నీ భయంకరమైనటువంటి ప్రజలకంతా కూడా భయం కలిగించేటువంటి వాతావరణాలు భూమిలో కలుగుతాయి అన్నమాట. ఇవి త్రివిధోత్పాతములు అంటారు వీటిని. మూడు రకాలైనటువంటి ఉత్పాతాలు ఇవన్నీ కూడా కలుగుతున్నాయట ఆ సమయంలో. ఏమిటి ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి ఇవన్నీ కలుగుతున్నాయి అని చెప్పి వీళ్ళు చూశారు. చూస్తే తదనంతరం తెసలు మండి ధరణి దిద్దిరదిరిగే, దిక్కుల్లో మంటలు కనపడుతున్నాయి, భూమి గరగర తిరుగుతుంది, అభ్రం బ్రోసే ఆకాశంలో పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి, వాటకే పర్వతములు పర్వతాలు కదులుతున్నాయి అంటే భూకంపం వచ్చినట్టు కదిలినట్టుగా అన్నమాట. జగము ఘోర తిమిరసం మృతమయ్యే, ఉన్నట్టుండి మొత్తం చీకటిగా మారిపోయింది, చీకటి అయిపోయింది. నిర్జరుల మనములెల్ల సంభ్రమించి, నిర్జరులందరూ కూడా ఆ దేవతలందరూ కూడా భయపడిపోతున్నారు, ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని అర్థం కాక. తదనంతరం ఘన శస్త్రాస్త్ర మహోజ్వలంబు చతురంగ వ్యాప్త భూమండలంబు నితాంతోద్ధత ఘోర ఘోష పథనీ పథిరీభూతాఖిలాశము ఆశాముఖంబు అనిరో అనిరోద్ధోద్ధతి వేగముగ్ర తనుజేంద్రానీకమే తెంచే శీసున ఈశాన ముఖామర ప్రదతి పైషుంభద్భుజారంభమై. భయంకరమైనటువంటి రాక్షస సేన ఒకటి వచ్చింది. ఆ సేన అంటే చతురంగ వ్యాప్త భూమండలము, చతురంగ బలాలతో వస్తుంది ఒక రాక్షస సమూహం. చతురంగ బలాలంటే చెప్పారు ఏనుగులు, గుర్రాలు, తర్వాత ఈ రథాలు, కాల్బలం నడిచి వచ్చేటువంటి వాళ్ళు, ఈ సైన్యాలన్నీ కూడా భయంకరంగా పరిగిస్తున్నాయి. ఇట్లు మహిషాసుర సంరక్షితం అయిన దానవ సైన్యము, ఆ సేనకంతా రాజురయ్య అంటే మహిషాసురుడు, మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ సేనంతా కూడా తీసుకుని, ఈ దేవతలందరూ ఒకే ప్రాంతంలో ఉన్నారు కదా, ఇప్పుడు దేవేంద్రాదులందరూ కూడా వచ్చి ఒకే చోట ఉన్నారు కాబట్టి వాళ్ళని సంహరించాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ సైన్యాన్ని అంతా కూడా తీసుకుని మహిషాసురుడు అనే రాక్షసుడు వచ్చేసాడు. వస్తే మ్రోగించిన అసంఖ్యాక్షయ సాయకంబుల గదా ఖడ్గ ముసల పరిక శతగ్ని ప్రముఖ అనేక ప్రహరణంబులు ప్రయోగించి నిమిష మాత్రమున అనిమిష సైన్యము ప్రచుర మాతంగ తురంగ రథిక పదాది ప్రకరంబుల పరిమార్చన. ఎలా వచ్చారా అంటే ఉన్నట్టుండి మెరుపు దాడి మాదిరి వచ్చేసారు. మెరుపు దాడి మాదిరి వచ్చి గదలు, ఖడ్గములు, ముసలములు, పరిఘలు, శతఘ్నులు అనేటువంటి ఆయుధాలను ధరించి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నట్టుండి ఈ అమర సైన్యం మీద అంతా కూడా పడి యుద్ధం చేస్తున్నారు. చేస్తుంటే క్షణకాలంలో నిమిష మాత్రంలో ఈ దేవతా సమూహం యొక్క రథాలు, గుర్రాలు, ఈ సైన్యాన్నంతా కూడా ధ్వంసం చేసేస్తున్నారట రాక్షసులు. అప్పుడు మృగం మూలం వారి నమరులు సమర విముఖులై తొలంగం వారిన కార్చిచ్చు, భయంకరమైన కార్చిచ్చుగా నాలుగు మూలల నుంచి వస్తూ ఉంటే అడవిలో ఉండేటువంటి మృగాలు, అనేక రకాలైన మృగాలు ఉంటాయి, జింకలు కావచ్చు, ఏ రకాలైన మృగాలైన కార్చిచ్చును చూసి ఎలాగైతే పరిగెత్తి వెళ్ళిపోతాయో అట్ట దేవతలందరూ కూడా ఈ రాక్షస సమూహాన్ని చూసి, రాక్షస సైన్యాన్ని చూసి పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయేటువంటి దేవ సైన్యాన్నంతా కూడా చూసినటువంటి వాడై దేవేంద్రుడు ఆ సైన్యాన్నంతా ఆపాడు. ఆగండి ఆగండి మీరని చెప్పి వలవదు సంభ్రమంబు కరువంబు గని ఎడనెల్లబారు నేర్పలబడవాకదంబులు మహాస్త్రములు సమకట్టి క్రమరుండలబున దుంతి వైపుడు దురత్ముల దైత్యుల నేను గల్గగా తలరగనేల మీకు దృతిదాల్పుడు నిల్వుడు గెల్వుడు ఉక్కునన్. నేనునగా మీరు ఎందుకు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు, ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఈ మహిషాసురుని చూసి
మీరు అందరూ కూడా వెనక్కి తిరగండి, యుద్ధం చేసి ఆ రాక్షసుల్ని సంహరించి మనం తరిమి కొట్టాలి అని చెప్పి ఈ అమర సైన్యానికంతా కూడా ఉత్సాహాన్ని కల్పించాడు దేవేంద్రుడు. అనిన పోక నిలిపి నిలిచి అహవోత్సాహులై సకల వాహనాస్త్ర శస్త్రదేయములు అలవరించి వేచి ఆచితాకిరి వసురుద్ర సాధ్యముఖ మధుప్రవరులు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే దేవేంద్రుడు ధైర్యాన్ని చెప్పాడో వెంటనే వెనక్కు తిరిగినటువంటి వాళ్ళై వాళ్ళ వాళ్ళ ఆయుధాలు తీసుకుని మరలా ఒక్కసారి విజృంభించి రాక్షస సైన్యం మీద దూకారట. అమరానీక విసృజ్య బాణ బకు శస్త్రాస్త్రాహతి భిన్న దేహులై దేహములై ఘోర మదేభముల్ బహుల రక్తాంగములై దూలే తీవ్ర మగాపాత వాత నిపాత జాతర భసవ్యాఘాత సంచారుణ ప్రములోన అనవ అవశంగులై యొరలచున్ ప్రత్యర్థి సైన్యంబులున్. అప్పుడు ఈ దేవతలందరూ కూడా క్రోధ తామ్రాక్షులై మరలా తిరిగి యుద్ధం చేసేటప్పుడు ఆ చతురంగ బలాలు, దానవుల యొక్క చతురంగ బలాలన్నీ కూడా వీళ్ల దెబ్బకు భరిస్తున్నాయి దేవేంద్రుడి ప్రభావంతో. ఎలాగయ్యా అంటే మొట్టమొదటి ఏనుగుల గురించి చెప్తున్నాడు. ఈ దేవతలు అనేక అస్త్రాలు ప్రయోగించిన తర్వాత ఈ అస్త్ర శస్త్రాలన్నీ కూడా పోయి ఆ ఏనుగుల యొక్క శరీరాల మీదంతా ఈ బాణాలు గుచ్చుకొని వాటి యొక్క గర్వాన్ని తగ్గించి ఆ గర్వం ఉండేటువంటి ఆ ఏనుగులన్నీ కూడా ఈ యొక్క దేవతలు ప్రయోగించినటువంటి శస్త్రాల దెబ్బకు తట్టుకోలేక రక్త సిక్త గాత్రులై రక్తమంతా గారిపోతుంది శరీరం అంతా. అటువంటి ఏనుగులు వెనక్కి తిరిగి పరిగిస్తున్నాయి. ఎలా ఉన్నాయి ఆ ఏనుగులు అంటే చెప్తాడు, ఘోరమదేవముల్ బహుల రక్తాంగములైదులే తీవ్ర మహావాత నిపాత జాత అపసంవ్యాఘాత సంచారుడ భ్రములోన. ఇక్కడ ఈ దేవతా సైన్యం అనేటువంటిది తరుముకోనొస్తుంటే ఏనుగులన్నీ రక్తసిక్త గాత్రాలై వెనక్కు తిరిగిపోతున్నాయంటే ఎలా ఉన్నది అంటే ఆకాశంలో మేఘాలు ఈ భయంకరమైన గాలి కొట్టినప్పుడు ఆ నీల మేఘాలన్నీ కూడా చల్లా చెదరైపోతుంటే సంచారుణ అంటే సూర్యుడు సాయంత్రం పూట అస్తమించేటప్పుడు ఎర్రనైనటువంటి ఆ కిరణాలు ఉంటాయి కదా, ఆ కిరణాలు ఉదయం పూట ఉదయించేటప్పుడు కూడా ఎర్రనైన కిరణాలు ఉంటాయి. ఆ ఎర్రనైన కిరణాలు ఆ మేఘాల మీద పడుతూ ఉంటే ఆ మేఘాలు గాలి కొట్టుకోపోతుంటే ఎలా ఉంటుంది, ఈ ఎర్రగా కిరణాలు ఆ మేఘాల మీద పడితే నల్లనైనటువంటి మేఘాలు పక్కకి వెళ్ళిపోతుంటాయి కదా, అట్లా ఆకాశంలో మేఘాల మాదిరిగా ఈ ఏనుగులన్నీ కూడా నల్లనైనటువంటి ఏనుగులు పరిగిస్తూ ఉంటే ఎర్రనైన సూర్య కిరణాలు తన మీద పడితే ఎలా ఉంటుందో మేఘం, అలా ఏనుగులు కూడా తన శరీరం నుండి కారేటువంటి రక్తం సూర్య కిరణాల వలె కనపడుతూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాయట. పురుగూతగ్రసర ప్రభూత ఫల సంభూతాస్త్ర నిర్థూతమై తిరిగంగం పరితైచవాగినులు సుదుత్వాస్విక శ్రేణి నిస్ఫురితోద్ధూత సమీర మేఘ విముఖీ భూతాకృతి దూలు భీకర రత్నాకర జాత సంతత తరంగౌరాతము పోలుచున్. ఉపమానం ఎలా చెప్తున్నాడో చూడండి, ఈ విధంగా ఏనుగులు తిరిగి పరిగెత్తాయి, అదేవిధంగా దానవుల యొక్క గుర్రాలు ఉన్నాయి, ఆ గుర్రాలన్నింటినీ కూడా వీళ్ళు ఎదిరించినప్పుడు ఆ గుర్రాలు అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి, మెడలు ఇలా పైకెత్తి తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఎలా ఉందయ్యా చూసేదానికంటే అలలు సముద్రంలో భయంకరమైనటువంటి అలలన్నీ కూడా ఉవ్వెత్తున లేచి వస్తుంటాయి కదా, ఆ ఉవ్వెత్తున ఆ అలలు రెగేటప్పుడు భయంకరమైన గాలి గాలి కొట్టినప్పుడు ఆ అలలు అలాగే వెనక్కు పడిపోతాయి అన్నమాట. అట్లా ఈ వేగంగా వచ్చేటువంటి గుర్రాలన్నీ కూడా ఈ యొక్క వాహినిని చూసి వచ్చేటువంటి దేవతా సమూహాన్ని చూసి అలాగే వెనక్కు పడిపోతున్నాయట. సముద్రంలో అలలు గాలి యొక్క తాకిడికి తట్టుకోలేక వెనక్కు పడ్డట్టుగా.
అదరు అదరు చుదేవ సైన్య విశిఖాగ్ని శిఖాపళి చుట్టూ ముట్టిన కటువడి దానవధ్వజని గల్గు రథ ప్రకరం బులెన్నియు పొడి పొడి అయ్యే ఉగ్రతిర ఉగ్రతర భూరిత వానల మెల్ల దిక్కుల పొడమిన నెట్టి కట్టియల ప్రోవులు రూపరు మాట్కి దోపగం. అంటే ఒక్కొక్క బలాన్ని గురించి చెప్తున్నాడు. చతురంగ బలాల్లో ఏనుగులు ముఖ్యమైనటువంటివి. ఏనుగులు ఇలా పరిగెత్తి వెళ్ళిపోయి అన్నాడు. రెండవది గుర్రాలు, గుర్రాలు ఆ విధంగా అవ్వని అన్నాడు. ఇంకా మిగిలింది రథాలు, రథాల సంగతి చెప్తున్నాడు. రథాలు ఎలాగయ్యా అంటే ఈ వాహిని సైన్యం అంతా కూడా చుట్టూ చేరి భయంకరమైనటువంటి బాణ పరంపరలు వేస్తుంటే ఆ రాక్షసుల యొక్క రథాలన్నీ పొడి పొడి తగలబడిపోతున్నాయట. ఎలా దారాగ్ని చుట్టూ చేరినప్పుడు మధ్యలో ఉండేటువంటి కట్టెలు కాష్టాలు ఎలా కాలిపోతాయో అలా కాలిపోతున్నాయట రథాలన్నీ కూడా. గీర్వాణ గీర్వాణ ప్రమిముక్త బాణపటల క్రీడా విలూనంబులై గర్వోన్ముద్ధ కర్వోన్నత్త సురాది శీర్షములు వికండొల్లెన్ కల్పచ్చిదా నిర్విత్తాంబుద మండలోద్గత మహా నిర్ఘాత పాతావధూతోర్వి వృద్ధర ఘన్న గండ శైలములతో ఊహింపతుల్యంబులై. ఇక మిగిలినది కాల్బలం. కాల్బలాన్ని అంటే సైనికులు, నడిచొచ్చే సైనికులు అన్నమాట. ఆ నడిచొచ్చే సైనికులు ఎలా ఉన్నారో తెలుసా? పర్వతాకారులు అంటే రాక్షసులు కదా, పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నట్టున్నారు ఒక్కరు. వాళ్ళందరినీ కూడా ఈ దేవతలు వివిధ ఆయుధాలతో వాళ్ళ తలలన్నీ కూడా తెగ్గొడుతూ ఉంటే ఎలా ఉన్నదయ్యా అంటే భయంకరమైనటువంటి కల్పచ్చిదారిర్విద్దాముదమండలోద్గత మహా నిర్ఘాత, భయంకరమైనటువంటి కల్పాంత మేఘాలన్నీ కూడా విజృంభించినప్పుడు ఆ కల్పాంతంలో ఉండేటువంటి భయంకరమైనటువంటి మేఘాలు వర్షిస్తూ ఉంటే మేఘాలు వర్షించినట్టుగా బాణ పరంపరలు వీళ్ళ మీద పడుతున్నాయి. వీళ్ళు పర్వతాకారాలతో ఉన్నారు ఈ రాక్షసులు. అప్పుడు ఉన్నట్టుండి పిడుగులు పడ్డట్టుగా మహాశస్త్రాలన్నీ కూడా పడుతుంటే పిడుగు పడ్డట్టు పడ్డప్పుడు అక్కడ పిడుగు పడ్డటువంటి ప్రాంతం ఎలా విచ్ఛిన్నమైపోతుందో అలా ఈ బాణ పరంపరలు ప్రయోగించినప్పుడు రాక్షసుల యొక్క తలలు ముక్కలు ముక్కలై పడిపోతూ ఉంటే పర్వతం మీద పిడుగు పడితే పిడుగు పడ్డప్పుడు ఆ రాళ్ళన్నీ కూడా ఎగిరి చల్లా చెదిరి ఎట్ట పడతాయో అట్లా పడిపోతున్నాయి ఈ యొక్క రాక్షసుల శిరస్సులన్నీ కూడా. ఇట్లు నిహన్య బాణం మురగజు దైత్య సైన్యం మన దైన్యం మురంద నిలువనోర్వక నలుద శలం ఎదరిన నొడరి అందరిన దల్చి మహిషాసురుండొక్క మహాశైలంబు విరికి. ఇంకా నిలవలేక దేవతల దెబ్బకు రాక్షసులు ఎట్ట పట్టడం ఎట్టు వెళ్తున్నారు. అప్పుడు ఆ వెళ్ళేటువంటి వాళ్ళందరినీ చూసి ఈ మహిషాసురుడు తన సైన్యం అంతా భయపడి వెళ్ళిపోతుంది అనేటువంటి భయంతో వెంటనే క్రోధ తామ్రాక్షుడైపోయి పెద్ద పర్వతాన్ని ఒక దాన్ని తీసుకున్నాడు. పర్వతాన్ని తీసుకుని పెరిగి ఇరుగే ఇలనమర్చుకుని అమరుల మీదంగ విసిన కనీసని సోత్సాహమైన సురానీకం అతని కూడుకొని భేరీ నిస్సాన పడవాది తూర్యరవముల సింహరాతంబుల చరంగ కడంగిన ఇంద్రాదిశులను పిలుచ సంగరోర్ముఖులై నిలిచిన. అప్పుడు ఎప్పుడైతే ఈ పర్వతాన్ని ఎత్తుకుని పెద్ద పర్వతాన్ని పెరుక్కున్నాడు మహిషాసురుడు, ఈ దేవతల మీద వెయ్యాలని పోస్తున్నాడు, ఆ మహిషాసురుడిని చూసి సంతోషంతో కొంతమంది రాక్షసులు కూడా ఉత్సాహంతో సింహనాదాలు చేస్తూ వచ్చాడు, వాడిని సంహరించాలనే ఉత్సాహంతో దేవతలు కూడా సింహనాదం చేస్తున్నారు. అప్పుడు మహిషుడు బలమే పడనం మగిధరముచే అయి అమర సైన్యముపై మగి సంచలింపగా దశ సహస్రయోధవరులపుడు సమశిరిదానం. అప్పుడు ఆ పర్వతాన్ని తీసుకుని వచ్చినటువంటి వాడై క్రోధ తామ్రాక్షుడైపోయి ఈ దేవ సైన్యం మీద వేశాడు. ఈ దేవతా సైన్యం మీద వేస్తే 10,000 భయంకరమైనటువంటి దశ సహస్ర 10,000 మంది అమరులు ఆ పర్వతం కింద పడి పచ్చడైపోయినారు. ఆ విధంగా వేశాడు. అప్పుడు సమిశిరిదానన్ అంతయు చూచి అంతయు భయమున ఇంద్రుని చుట్టి నిర్జరుల్ భ్రాంత మనస్కలై తిరుగుబడ్డ మదాంచిత ఘోరమూర్తి అంతక శౌర్యుండ తను జూడంత దిగంతము దూలగిట్టి కాలాంతకుడైన రుద్రుని రథాగ్రము చెచ్చెర బట్టెను.
ఇంకా క్రోధ తామ్రాక్షుడే భయంకరమైనటువంటి ఆయుధాలు ఎత్తుకుని భయంకరంగా ఆ యొక్క మహిషాసుడు వస్తుంటే ఈ దేవతలు భయపడిపోయారు. అంటే పెద్ద పెద్ద పర్వతాలు మీరికి వీళ్ళ మీద వేసేస్తున్నాడు అనమాట. ఆ దెబ్బకు తట్టుకోలేక దేవేంద్రుడు కూడా తట్టుకోలేక పలాయనం పరిగిస్తున్నాడు అనమాట. అప్పుడు ఈ దేవతలు చూసి నవ్వుతూ ఆ మహిషాసురుడు నేరుగా వచ్చి ఈశ్వరుడు ఉండేటువంటి రథం దగ్గరకు వచ్చాడు. రథం దగ్గరకు వచ్చి 1000 సింహాలు కట్టున్నాయి ఆ రథానికి. ఆ సింహ ఆ యొక్క రథం యథాళంగా నిలబడి రథాగ్రాన్ని అంటే రథం ముందు నిలబడి రథం ముందు ఉండేటువంటి భాగాన్ని పట్టుకున్నాడు. పట్టుకొని హరుడని హరుడిదే జెక్కెనింక అమరాధిపుచే దెగుటంచు బొంగి భీకరము గదైచులార్వగ జగత్త్రితయంపును కంపబొందగా తెరలి మునీశ్వరుల్ కరము దీనత బొందగా మందకాశభాసురముఖుడై పురారి నిజసూను కుమారుని చూచి ఇట్లను. ఆ రథం ముందు నిలబడ్డటువంటి వాడై ఆ రథాన్ని ఎప్పుడైతే పట్టుకున్నాడో రాక్షసులందరూ కూడా ఉత్సాహంతో ఈశ్వరుడే చిక్కిపోయినాడు మన యొక్క మహిషాసురుడికి, ఇంకా ఆ రథాన్ని ముక్కలు ముక్కలు చేసేసి ఆ ఈశ్వరుని కూడా సంహరించేస్తాడు అని చెప్పి సింహనాదాలు చేస్తున్నారు రాక్షసులందరూ కూడా. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వినటువంటి వాడై కుమారస్వామి చాయ చూశాడు. చూసి చూచితివి నిసాకసము సూరతమ ద్రతరోతి అయ్యే నిన్నీచు కృతాపరాధున వినీతు గతాయు మృత్యుదేవికి గోచరు చేయు మీవు రణకోవిద నావుడు షణ్ముకుండు గోత్రాచల సన్నిపుండు మదనాథకు మాటకు పొంగి యుక్కునన్. అప్పుడు ఈశ్వరుడు చెప్తున్నాడు, నాయన కుమార ఈ దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు నన్నే అటగించాడు. మామూలుగా రాక్షసులు దేవతలను అందరినీ కూడా యుద్ధంలో జయిస్తారు కానీ ఈశ్వరుడి మీదకు పోరు. ఎందువల్లంటే సురాసుర నమస్కృతం, దేవతలు రాక్షసులు అందరూ పూజిస్తారు శివుణ్ణి, కానీ ఈ దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు నా మీద కూడా వచ్చాడు కదా, ఏదో వీడిని చేయాల్సినటువంటి పని చేయనాయన, నేనెందుకు వాడిని చేయడం, నువ్వే చేయని చెప్పి కుమారస్వామితో చెప్పాడు. ఎప్పుడైతే తండ్రి అనుమతి ఇచ్చాడో ఆనందంగా ఉన్నాడు కుమారస్వామికి. మామూలుగా అందరికి యుద్ధానికి పోవాలంటే భయంగా ఉంటుంది, మన కుమారస్వామి సంతోషంగా ఉంది. అప్పుడు అంటున్నాడు, లోకిత రత్న భూషణుడు, ఆ మహిషాసురుణ్ణి సంహరించడానికి సిద్ధమైనాడు కుమారస్వామి. ఎలా ఉన్నాడు కుమారస్వామి అంటే లోకిత రత్న భూషణుడు, ఎర్రనైనటువంటి రత్నాలతో చేయబడినటువంటి ఆభరణాలు ధరించినవాడు. లోకిత మాల్యధరుండు, ఎర్రమైన పూలమాలను ధరించున్నాడు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, కుమారస్వామికి ఎర్ర పూలు ఎర్ర వస్త్రాలు అంటే ఇష్టము. ఎప్పుడైనా మనం సుబ్రహ్మణ్య స్వామికి పెట్టాలంటే ఎర్రగుడ్డలు పెట్టి ఆయనకి చాలా ఇష్టం అట. లోకితలో చరుండు, దానికి తగ్గట్టుగా కోపంతో ఉన్నాడు కాబట్టి ఎర్రగా ఉన్నాయట కళ్ళు. నవలోకిత లోకిత వస్త్రుడు, లోహ అంటే ఎర్రనైనటువంటి వస్త్రాలు ధరించి ఉన్నట. లోకితాశ్యుడై, ఎర్రనైనటువంటి ముఖంతో ఉన్నాడు. అంటే ఉదయించేటువంటి సూర్యబింబం ఎలా అయితే ఎర్రగా ఉంటుందో అలా ఎర్రగా ఉన్నాడట ఈ యొక్క కుమారస్వామి. అతని ఉగ్రతేజునిటలాక్షతను పబు చూచి నిర్జరౌరాతము భీతి విడిచి వారక తీరత నిల్చెనంత. ఎప్పుడైతే కుమారస్వామి రణరంగానికి సంసిద్ధుడైనాడో దేవతలందరూ ధైర్యంగా నిలబడ్డారు. ఇంకేం పర్వాలేదు, కుమారస్వామి యుద్ధం చేస్తే మనం అందరూ గెలిచినట్టేనని. అప్పుడు నిర్ధూత విరోధి వైరి వధతో కలియై వడిపై చ తీవ్ర నిర్ఘాతము తోడబుట్టు అనగా తగును జ్వల శక్తి దైచుపై. ఎలా ఉన్నదయ్యా, అప్పుడు ఆ శక్తి అనే ఆయుధాన్ని తీసుకున్నాడు కుమారస్వామి. కుమారస్వామికి పుట్టినప్పుడే చేతిలో ఆ శక్తి అనే ఆయుధం ఉన్నదన్నమాట. అది ఎటువంటిదో తెలుసా, నిర్ఘాతం అంటే అశనిపాతం అంటే పిడుగుకు అన్నదమ్ముడు ఉన్నట్టు ఉంటుందట. అది ఆ శక్తి అనే ఆయుధాన్ని వేసినా పిడుగుపడ్డా పెద్ద తేడా ఉండదన్నమాట. అటువంటి ఆయుధం అది దాసముజ్వల శక్తి దైచుపై. ఇంకేం ఆయుధం ప్రయోగించలేదు ఆయన. ఈ శక్తి అనేటువంటి ఆయుధాన్ని తీసుకుని ఆ మహిషాసురుడి మీద వేశాడు. వేస్తే
Daruna kalpanta agni samarambhamudopaya ammaha sikti rayam varaga aranga nadari divijendra datimbu divi bhasmitanduni jesan ippudaithe aa sikti ni prayoginchado aa sikti bhayankaramainatuvanti parvatakarudainatuvanti aa mahishasurudi yokka vakshasthalamlo gucchukoni okka sariga bhaggani mandindannamata ippudaithe mandindo ఆ మహిషాసురుడు అక్కడికక్కడే భస్మమైపోయాడు జీవితంబున మహిషాసురం మరిమార్చి కుమారుండు మరియు ఆ మహాశక్తిం పురఃపుర ప్రయోగంబు గావించుచు అనేక దైత్యదానవ శత సహస్రముల వధయించి మరలా శక్తి వాడిని భస్మం చేసి మరలా కుమారస్వామి చేతికి వచ్చింది చేతికి రాగానే వాళ్ళు గమ్మున ఉంటారా ఇంకా పర్వతాకారులైనటువంటి రాక్షసులు చాలా మంది ఉన్నారు మహిషాసురుడి యొక్క సైన్యం వాళ్ళందరూ కూడా కుమారస్వామి దగ్గరికి వచ్చారు వాళ్ళందరి మీద కూడా మరలా మరలా ఈ శక్తిని ప్రయోగించినటువంటి వాడై ఆ పర్వతోపమానమైనటువంటి ఆ రాక్షసులందరిని సంహరించాడట శత సహస్రములు వధించి శత సహస్రములు 100,000 మంది లక్షల లక్షల మందిని చంపేశాడు అక్కడ ఆ దేవుని పారిషద గణంపు గవిసి అసురులందునిమి దూటాడి తది రక్తపాన మాంస ఘాతనం బలజేసి మత్తిల్లి ఆడుచు పాడుచు కుమారస్వామి సైన్యం ఉంది కదా ఈ సైన్యం అంతా పోయి మిగిలిన రాక్షసులందరినీ సంహరించేసి వాళ్ళ నెత్తురంతా తాగి ఆ శవాల మీద నృత్యం చేస్తూ ఆనందంగా ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్నారట కుమారస్వామి సైన్యం అంతా కూడా అతని గుని ఆడుచు విహరించినట్లు వైరులంబులేంచి తిమిరంబు విరిగించిన తిమిర వైరింబోలి వెలుంగుచున్న కార్తికేయు అజేయు చేరణరుగు దించి దేవేంద్రుడతని కౌగిటం చేర్చి అప్పుడు ఆ చీకటంతా పోయింది సూర్యుడు వచ్చినప్పుడు చీకటంతా పోయి వెలుతురు ఎలా వస్తుందో అలా కుమారస్వామి రాక్షసులు అనేటువంటి చీకటినంతా పొంగొట్టేసినటువంటి వాడై దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు అప్పుడు దేవేంద్రుడు హర్షంతో చాలా సంతోషంతో వచ్చి ఆ కుమారస్వామిని గట్టిగా కౌగిలించుకున్నాడట కమల భవ ప్రదత్త వరగర్వితుడై మముచీదికింగొనండమిత పరాక్రముండు ధనుజాతి పుడీతడు ఈ మహోగ్ర కోపమానుదాగ్నియందు శలభంబును బోలి నశించి వీనికిన్ సములగు వారు వెండియును చచ్చిరి నూర్వృదై చులీయనిన్ ఇక్కడ దేవేంద్రుడు ఏం చెప్తున్నాడంటే నాయన కమల భవ ప్రదత్త వరగర్వితుడై బ్రహ్మదేవుడి వరప్రసాదంతో ఈ మహిషాసురుడు దేవతలను లెక్క చేయకుండా దేవతల మీదకి అనేక సార్లు దండెత్తి వస్తూ ఇబ్బంది పెడుతున్నాడు వీడిని ఎలా సంహరించడం అనుకుంటున్నాము ఈరోజు నీ యొక్క కోపం అనేటువంటి అగ్నిలో మిడత పోయినట్టుగా అగ్నిలో పడి మిడత కాలిపోయినట్టుగా నీ మీదకి వచ్చేవాడు నీ కోపం అనేటువంటి అగ్నిలో దహింపబడ్డాడు వీడే కాదు వీడితో సమానమైనటువంటి బలులు 100 మంది ఉన్నారు ఇంకా లక్షల లక్షల మంది వీడికంటే తక్కువ బలులు ఉన్నారు అందర్నీ కూడా నువ్వు సంహరించేశావు దైత్యులీయనిల్ లోకత్రయం పునందు నీ కీర్తి వెలింగే అమరనికరము నేను నీకింకరులము గుణరత్నాకర రక్షింపుమంపున నిజము కృపతోన్ ఈ దేవతలందరం కూడా నీకింకరులం అయిపోయినావు నువ్వే పని చెప్తే ఆ పని చేస్తావు కాబట్టి ఇందువల్ల ఇప్పుడు ఇంతమంది ఉండి కూడా ఈ రాక్షసుని ఏం చేయలేకపోయినావు నువ్వు సంహరించావు కాబట్టి నువ్వు మాకందరికంటే గొప్పవాడివి అని చెప్పి పొగిడాట ఈ దేవేంద్రుడు అని పలికినప్పుడు పార్వతీ సుందరులు నిజనందరు పునరాలింగనం చేసి అభినందించి మరలా ఈశ్వరుడు కుమారస్వామిని గట్టిగా కౌగిలించుకున్నాడు అందుకే పుత్రుడనేటువంటి వాడు 10 మంది చేత పొగడబడితే తండ్రికి చాలా సంతోషంగా ఉంటుందట పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అని సుమతి సత్యంలో ఇక్కడ పుత్రోత్సాహం ఇప్పుడు కలుగుతుంది ఆయనకు ఏమంటే తన పుత్రుణ్ణి దేవేంద్రుడు కూడా మెచ్చుకున్నాడు కదా దేవేంద్రుడు అంటే వాడు త్రిలోకాధిపతి అయినటువంటి వాడు మెచ్చుకున్నాడంటే ఎంత సంతోషం అందుకే పుడితే అటువంటి బిడ్డలు పుట్టాలి అంటే తండ్రికి మంచి పేరు తెచ్చి పెద్దవాళ్ళ చేత గౌరవింప పడేటువంటి బిడ్డలు పుడితే తండ్రి చాలా సంతోషిస్తాడు అందుకని ఆ తండ్రి అయినటువంటి ఈశ్వరుడు కుమారస్వామిని 2-3 సార్లు కౌగిలించుకున్నటువంటి వాడే ముద్దు పెట్టుకున్నట్ట ఆ బిడ్డను
అందుకే ఆ కుమారస్వామి కూడా చాలా సంతోషపడ్డాడు పుత్రుడనే వాడు ఎలా ఉండాలి ఇలా సంతోషాన్ని కలిగించాలి కాబట్టి ఇంకొక ఇంకొక రకం బిడ్డలు ఉన్నారు వాళ్ళు ఎవరయ్యా అంటే తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి తల్లి మీద తండ్రి మీద ప్రేమ లేనటువంటి బిడ్డ వాడు పుట్టినా ఒకటే లేకపోయినా ఒకటే పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వరాజు వినురవీమ పుట్టలో చెదులు పుడుతుంటుంది పోతుంటుంది పుడుతుంటుంది పోతుంటుంది దాన్ని ఎవరు పట్టించుకోరు అటువంటి అట్లా ఇటువంటి బిడ్డలు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే పుడితే ఉత్తమోత్తముడైన బిడ్డ పుట్టాలి కాబట్టి ఇప్పుడు కుమారస్వామి చూసి చాలా సంతోషపడుతున్నాడు ఈశ్వరుడు అభినందించి పురందర ప్రముఖులను చూచి ఆ కుమారునందు నాయంది ఎట్లెట్ల అనసభక్తి చిత్తులైరి వర్ధిల్లుండని వారి ఆజ్ఞాపించి అప్పుడు దేవేంద్రాలందరితో కూడా చెప్పాడు నాయన వీడు నా బిడ్డ మీరందరూ నన్ను ఎట్లయితే ఆరాధిస్తారో అదేవిధంగా నన్ను చూసినట్టే ఈ కుమారుణ్ణి కూడా చూడండి అని చెప్పి దేవతలందరికీ కూడా ఆజ్ఞ వాళ్ళందరినీ ఆజ్ఞాపించినటువంటి వాడై తదనంతరంబ భద్రవటమ్మునకుందని అమరులు ప్రమదమ్మున తమ తమ నివాసమ్మునకుందని విధమ్మున తర్వాత ఈయన ఈ రథంలో బయలుదేరినటువంటి వాడై భద్రవటానికి భద్రవటము అంటే చాలా పెద్దదైనటువంటి మర్రి చెట్టు ఉండేటువంటి ప్రాంతం మర్రి చెట్టు ఉండేటువంటి ప్రాంతం ఎక్కడున్నదయ్యా ఈ మర్రి చెట్టు అంటే కైలాస పర్వతంలో కైలాసంలో ఈశ్వరుడు ఉండే దగ్గర పెద్ద మర్రి చెట్టు ఉంటుందట ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు మామూలుగా అంటే రజతాద్రి మీద రజతాద్రిలో అనేకమైనటువంటి ఆయనకు కావలసినటువంటి సౌధాలన్నీ ఉంటాయి అయినా ఈయన ప్రశాంతంగా తపస్సు చేసుకునేటువంటిది ఒక పెద్ద మర్రి చెట్టు కింద అందుకే మర్రి చెట్టును పూజ చేసిన మర్రి చెట్టు దగ్గర ఈశ్వరుడు ఉంటాడు అని చెప్పి అంటారన్నమాట రావి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడని అత్తి చెట్టులో బ్రహ్మదేవుడు ఉంటాడని మర్రి చెట్టులో ఈశ్వరుడు ఉంటాడని పేరు అందుకనే మర్రి చెట్టు శివాలయం దగ్గర కానీ ఉంటే శివాలయం దగ్గర మర్రి చెట్టు ఉంటే అంటే చాలా అడ్డమైపోతుంది పెద్ద చెట్టు కాబట్టి కానీ ఈశాన్య మూల వృక్షం ఉండకూడదు అంటారు వాస్తు ప్రకాండులందరూ కూడా పెద్ద పెద్దవాళ్ళు ఈశాన్య మూల దేవాలయంలో మర్రి చెట్టు ఉండి ఆ మర్రి చెట్టు యొక్క కొమ్మ నేరుగా వచ్చి ఆలయ శిఖరాన్ని కానీ స్పర్శిస్తూ ఉంటే ఆ దేవాలయం కాశీక్షేత్రంతో సమానం అదేవిధంగా మారేడు వృక్షం ఉండి మారేడు వృక్షం పెద్దదయ్యి శిఖరానికి కానీ తగులుతూ ఉంటే శిఖరానికి తగలడం అంటే ఎలా మనం ఈశ్వరుని పూజ చేసేటప్పుడు లోపల బిల్వపత్రితో శివలింగాన్ని పూర్తి చేస్తాం పూజ చేస్తాం కానీ శిఖరం అసలైనటువంటి శిరస్సు శిరస్సు అంటే శిఖరం అన్నమాట ఆత్మ అనేటువంటిది లోపల ఉండే లింగం కాబట్టి ఆ శిరస్సు దగ్గరకు పోయి మనం దళాలతో పూజ చేయడం అనేది జరగదు అందుకని మారేడు వృక్షం పెరిగి పెద్దదయ్యి శిఖరానికి కానీ తగులుతూ కానీ ఉంటే అప్పుడు ఆ లోపల ఉండేటువంటి శివుణ్ణి నువ్వు దర్శించినా పూజించినా అష్టైశ్వర్యాలు లభిస్తాయి సంపద అంటే లక్ష్మీదేవి నివాసమైనటువంటిది మర్రి చెట్టు మారేడు చెట్టు అదేవిధంగా ఈశ్వరుడు నివసించేది కూడా మారేడు వృక్షం మారేడు దళాలతో పూజిస్తే ఏమొస్తుంది అంటే ఐశ్వర్యం వస్తుంది మోక్షము ఐశ్వర్యం రెండు వస్తాయి ఇక ఉసిరిగ వృక్షం ఉసిరిగ వృక్షం అంటే పంచబిల్వాల్లో ఒకటి అన్నమాట ఆ కొండ ఉసిరిగ చెట్టు మామూలు నెల్లి ఉసిరిగా ఉంటుంది అది కాదు ఆ కొండ ఉసిరిగ చెట్టు శివాలయం దగ్గర ఉంది ఆ కొమ్మలు కానీ నేరుగా వెళ్ళి శివుడి యొక్క శిఖరానికి కానీ తగులుతూ కానీ ఉంటుంది ఆ శివుణ్ణి అర్చించినటువంటి వాళ్ళు సకల విద్యల్లో కూడా మేటి అయిపోతారు అంటే సకల విద్యలు కరతలామలకంగా వచ్చేస్తాయి కరతలామలకం అంటే ఏమిటి కరము అంటే చెయ్యి కరతలం అంటే అరే చెయ్యి అనమాట చెయ్యి పైభాగం దాంట్లో ఉసిరికాయ పెట్టుకొని నోట్లైజ్ చేసుకోవడం కదా కష్టమా
అన్నం అయితే కలుపుకొని చేతికి అంత అవుతుంది, తర్వాత ఏదైనా ప్రసాదం పొంగల్ తినాలన్నా చేతికి అవుతుంది. ఉసిరికాయ నోట్లో వేసుకోవడానికి సులభమో, విద్యలన్నీ కూడా అంత అవలీలగా వస్తాయి. అంటే ఉసిరిగా నోట్లో వేసుకోమన్నారే గాని ఇంకేదైనా వేసుకోవచ్చు. ఏది ఇంకే కాయైనా కూడా నోట్లో వేసుకోవచ్చు కదా. మామూలుగా ఉసిరిగా కాయని ఎందుకు చెప్పారు? కరతల ఆమలకం అంటే ఆమలక వృక్షంలో సరస్వతీదేవి ఉంటుంది. అందువల్ల సరస్వతీదేవి సంబంధించినటువంటిది ఉసిరిగ వృక్షం. ఆ ఉసిరిగ వృక్షం యొక్క పత్రితో ఉసిరిగ ఆకుతో కానీ పూజ చేస్తే స్వామిని చదువు బాగుస్తుంది. ఉసిరిగ వృక్షం కానీ శిఖరానికి తగులుతుంటే సకల విద్యలు వస్తాయి. అందుకనే కరతలామలకంగా అన్ని విద్యలు వస్తాయంటే, ఆ కరతలామలకం అంటే అన్ని విద్యలు కూడా ఉసిరికాయలో ఉంటాయి. ఆ ఉసిరికాయని చేసుకున్నప్పుడు అన్ని విద్యలు వస్తాయి అని చెప్తారు. తర్వాత మర్రి వృక్షానికి చెప్పారు, మర్రి వృక్షం కానీ నేరుగా వచ్చి కానీ శిఖరానికి కానీ తగిలితే ఆ ఊడ ఊడ అంటారు దాన్ని, ఆ కొమ్మ పెద్దదిగా వచ్చి నేరుగా శిఖరానికి తగలాలి. అదే అది సాధ్యం కాదు, ఎక్కడా తగిలి ఉండదు. తగిలినప్పుడు కాశీతో సమానం. కాశీతో సమానం అని ఎందుకన్నారు? ఆ శివుణ్ణి దర్శించినటువంటి వాళ్ళ మోక్ష ప్రాప్తి. కాశ్యాంతే మరణ ముక్తి అన్నారు. ఆ ముక్తి ప్రదాత అవుతాడు ఆ శివుడు. కాబట్టి ఇటువంటి విశేషాలన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అటువంటిది ఎందుకు ఆ మర్రి చెట్టుకు అంత ప్రీ గొప్పతనం వచ్చింది అంటే, కైలాసంలో ఈశ్వరుడు తపస్సు చేసుకునే దగ్గర ఈ పెద్ద మర్రి వృక్షం ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి ఈయన ఇక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా వీడ్కోలు పలికినటువంటి వాడై దేవతలందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత కుమారస్వామి సహితుడై అక్కడికి వెళ్ళాడు ఈయన. ఏమి ఎందువల్లంటే, ఆ కుమారునందు నాయందు ఎట్ల అభక్తిగా చిత్తులై వర్తిల్లుడని ఆజ్ఞాపించనంతరం భద్రవటం వరకుందని అమరులు ప్రమదంబున తమ తమ నివాసం వరకు తనని విధంబున. రథంలోనే ఉన్నారు వీళ్ళు. దేవతలందరూ కుబేరుడు దేవేంద్రుడు వీళ్ళందరూ కూడా వచ్చి నమస్కారం చేసిన పాట ఈ మహిషాసుర సంహారం అయిపోయిన తర్వాత దేవతలందరూ వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయినారు. అయిపోయిన తర్వాత ఈ రథంలో బయలుదేరి కైలాసానికి వెళ్ళాడు శివుడు. కైలాసానికి వెళ్ళి అక్కడ కుమారస్వామి కొంతకాలం ఉన్న తర్వాత, తర్వాత ఎప్పుడో మామూలుగా బయలుదేరి వాళ్ళ వాళ్ళ వృత్తి కోసంగా, ఇప్పుడు మామూలుగా పుట్టినీళ్ళు ఒక దగ్గర ఉన్న వృత్తిరీత్యా ఉండే ఇళ్ళు చాలా ఉంటాయన్నమాట. ఇప్పుడు సేనాధిపతి కదా ఆయన, సేనాధిపతి అయినప్పుడు ఇంటి దగ్గర కూర్చొని ఉండకూడదు కదా. అక్కడ దేవలోకంలో సర్వసేనాధిపతిగా ఉండేటువంటి ఆయనకు సంబంధించిన గృహం వేరే ఉంటుందన్నమాట. దాంట్లో ఉండి దేవతలను రక్షించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమిటంటే, అమ్మ వాళ్ళ ఇంటికి పోయిరావాలి కాబట్టి కైలాసానికి పోయేసేసి కోటలు అక్కడ అడుగు పెట్టాలి కదా. పెళ్లి చేసుకున్నాడు కదా, పెళ్లి చేసుకొని ఇప్పుడే దేవసేనతో పెళ్లి అయి బయలుదేరుతున్నాడు కదా. కాబట్టి అత్తగారింటి కోడలను తీసుకెళ్ళాలి కదా, కాబట్టి అందుకోసం తీసుకెళ్తున్నారన్నమాట. పోయేసేసి ఆ కైలాసంలో కొద్ది రోజులుండి తర్వాత మళ్ళా శ్రీ కుమారస్వామి తన వృత్తిరీత్యా సర్వసేనాధిపతిగా దేవసేనా నాయకుడిగా ఉంటూ కార్యక్రమాన్ని జరుపుతున్నాడు. ఒక్క దినంగునందు బలియుండు సురారుల నెల్ల దున్మి పెంపెక్కి దయాత్రుడై అభయమిచ్చ జగంబులకెల్ల షణ్ముకుండి కథభక్తితో వినిన ఎప్పుడు కీర్తన చేసిన జనుల్ నిక్కము సర్వదోషముల నీకి భజింతురు భవ్యభద్రముల్. ఈయన ఒకే రోజు ఇంతమంది రాక్షసులను సంహరించి దేవతలకు ఆనందం కలిగించినటువంటి ఈ కుమారస్వామి ఎంత గొప్పవాడు కదా. ఈ కుమారస్వామి యొక్క కథను ఎవరైతే వింటారో, వినిన ఎప్పుడు కీర్తన చేసిన, ఎవడైతే కీర్తిస్తూ ఉంటాడో, ఎవరైతే మనసులో మర్చిపోకుండా ఈ కుమారస్వామిని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. కుమారస్వామిని ధ్యానం చేయాలంటే ఏమిటి? ఆ షణ్ముఖుడుగా ఉండి 12 చేతులతో ప్రకాశించి ఆయన మన మనసులో నిలబడిపోయి ఉండాలి, ఎప్పుడు కనపడుతూ ఉండాలి కళ్ళల్లో. అటువంటి కుమారస్వామిని మనసులో పెట్టుకుని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వాళ్లకు నిక్కము సర్వదోషముల నీకి భజింతురు భవ్యభద్రముల్. సకల దోషాలు కూడా వాళ్ళు చేసినటువంటి పాపాలు తెలిసో తెలియకో ఏమన్నా పాపాలు చేసి ఉంటే అవన్నీ కూడా నశించిపోతాయట. సకల శుభాలు కుమారస్వామి యొక్క ఆశీర్వచన ఫలితం వల్ల అందరికీ శుభాలు చేకూరుతాయట.
అది మార్కండేయుడు చెప్పిన పాండవులు సంతృష్టులై ఆ మహాత్ముని ప్రశంసించిరి ఆ వారి విధమున ఈ విధంగా మార్కండేయ మహర్షి కుమారస్వామి యొక్క వృత్తాంతాన్ని పుట్టుకను గురించి చెప్పాడు అప్పుడు ధర్మరాజాదులందరూ కూడా ఆ కథను వినినటువంటి వాళ్ళై ఆ కుమారస్వామిని మనసారా మనసులో కీర్తించి నమస్కరించినటువంటి వాళ్ళై ఆ మార్కండేయ మహర్షితో ఇంకా కూడా ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అయితే ఇమితంబున అభీష్ట కథా గోష్ఠిం ప్రవర్తిల్లున్నడ కృష్ణవల్లభైన సత్యభామయు పంచాలియు ఏకతమ్మ యొక్క ఎడ ప్రియ సల్లాప సంయుక్తలయ్యుండినప్పుడు సత్యభామ ద్రౌపదికి ఇట్లనే ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని మగవాళ్ళందరూ కూర్చొని ఏదో కథలు చెప్పుకుంటున్నారు మార్కండేయ మహర్షి చెప్తున్నాడు ఈ ధర్మరాజు కృష్ణుడు అందరూ ఉన్నారు కదా ఇక్కడ ఈ బ్రాహ్మణులందరూ కూర్చొని ఈ కథ వింటున్నారు ఏదో వాళ్ళ ధర్మ సందేహాలు అడుగుతున్నారు ఆయన చెప్తున్నాడు కళాకలాపం జరిగిపోతుంది అక్కడ ఎడంగా లోపల సత్యభామ ద్రౌపది వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు సత్యభామ ద్రౌపదే కదా ఇంకెవరు లేరు కదా అక్కడ ఆడవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు అంటే ద్వారకా నగరం నుంచి కృష్ణుడితో పాటు సత్యభామ వచ్చింది ఇక్కడ పాండవులతో పాటు ద్రౌపది ఉంది వీళ్ళిద్దరూ ఆ రాజకాంతలు కాబట్టి ఇక్కడ నేరుగా మగవాళ్ళలో వచ్చి కూర్చోకూడదు కాబట్టి ఎడంగా కూర్చొని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదో సరస సల్లాపాలు ఏదో చమత్కారంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు వీళ్ళ కథలు వీళ్ళు చెప్పుకుంటున్నారు మనం ఒక్కసారి వాళ్ళేమనుకుంటున్నారో వినేసి వస్తాం అంటే మార్కండేయ మహర్షి గారు ఇప్పుడు దాకా వింటుండేం కదా ఒక్కసారి మనం ఆడవాళ్ళ మాటలు కూడా వింటే బాగుంటుంది కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారని ఒక చెవు మనం అక్కడ కూడా వేయడం మంచిది కదా వాళ్ళు ఏమనుకుంటున్నారో విందాం నీ ప్రియ భర్తల నిర్మల చరితుల ప్రకట తేజుల లోకపాల నిపుల పార్థుల నీ ఒక భంగిన వదలక చెలువ ఏ భంగి భజింతు దగిలి ద్రౌపది సత్యభామ అంటుంది ఆడవాళ్ళ మాటలు ఎలా ఉంటాయో చూడండి ఇప్పుడు దాకా విన్న పురాణం వేరు వినబోయే పురాణం వేరు ఆమె ఏమంటుందంటే నిర్మల చరితుల ద్రౌపది నీకు ఐదుగురు భర్తలు కదా ఐదుగురు భర్తలు ఒక భంగిని వదలక చెలువ ఏ భంగి భజింతు ఐదుగురిని నువ్వు ఎట్లా ఏ విధంగా నువ్వు వాళ్ళను ఆనందపరుస్తున్నావు యొక్కని కంటే నువ్వు ఇద నీకే పురదను రక్తులగుట వాళ్ళు చూస్తే ఐదుగురు కూడా నీ మీద భలే ప్రేమగా ఉన్నారు నిన్ను భలే ఇష్టంగా చూస్తున్నారు ఐదుగురు కూడా ఎలా చేయగలుగుతున్నావు నువ్వు అత్యద్భుతం ఈ ఐదుగురు భర్తలు సామాన్యులు కాదు మహాబలపరాక్రమ సంపన్నులు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు భీమసేనుడు తరువాత సకల శస్త్రాస్త్రాలు సంపాదించి పాశుపతాస్త్రాన్ని కూడా పొందినటువంటి మహావీరుడు త్రైలోక్య వీరుడు స్వర్గలోకానికి కూడా పోయి దేవేంద్రుడి అర్ధాసనంలో ఉండి దేవేంద్రుడు జయించలేనటువంటి నివాత కవచాదులను కూడా జయించి వచ్చినటువంటి తేజస్శాలి అర్జునుడు ధర్మరాజు చూస్తే ఆయన మహాధర్మమూర్తి మహానుభావుడు నకుల సహదేవులు చూస్తే కుసుమ కోపల గాత్రుడు మహా అందగాడు వీళ్ళు ఐదుగురు నీకు భర్తలు ఈ ఐదుగురిని ఐదుగురు కూడా నీ ఎందు భలే ప్రేమగా ఉన్నది అనురక్తులగుట అత్యద్భుతంబు నగుమగంబులగా అని నళినాక్షిని దశ పతులకు కింగని పాటు లేదు నేను గమనిస్తూనే ఉన్నాను అందరూ నీతో నవ్వుతూ మాట్లాడతారే గాని ఎప్పుడు కొంచెం కూడా నీ మీద కోప్పడ్డట్టు నేను గమనించలేదే నీ దగ్గర ఎవరు విసుగుపడటం లేదే ఐదుగురు ఎట్లా ఎందువల్ల అంత సంతోషంగా ఉన్నారు నాకింకది పాటు లేదు వ్రతము పెంపు అంటే మామూలుగా ఒక భర్త ఉంటేనే ఒక సమయంలో కాకపోతే ఒక సమయంలో అయినా కసరడం కానీ తిట్టడం కానీ కొట్టడం కానీ నసపెట్టడం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా ఏవొకటి చేస్తారు ఇంత రాజ్య పరిపాలన చేస్తూ ఇంత విసుగులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత లోకోత్తర వీరుడైన అర్జునుడు ద్రౌపది అంటూ ప్రేమగా వస్తాడు ధర్మరాజు ప్రేమగా వస్తున్నాడు అదేవిధంగా భీముడు ఎంత కోపంగా వచ్చినా ఎంత కోపంతో శత్రువులను సంహరించి వచ్చినా నీ దగ్గరికి వచ్చినప్పుడు అయిపోతున్నాడు ఏమయ్యంటే మామూలుగా ఏదో అంటారు కదా ఐస్ అయిపోతున్నాడని అందువల్ల నీ దగ్గరికి వచ్చేటువంటి అందరూ ఐస్ అయిపోతున్నారు కారణం ఏంటి అంటే చల్లబడిపోతున్నారు ఏమంటే ఎంతెంత కోపాలు ఎంతెంత విసుగులు ఎంతెంత బయటకు వచ్చినా కూడా
నీ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రేమాభిమానాలు చూపిస్తున్నారే కానీ నీ మీద కోపము ఈర్ష్య అసూయ అహంభావం ఇవన్నీ కూడా అక్కడ పనిచేయడం లేదే వాళ్ళకు. ఏమైంది, నువ్వేం చేసావు, నీలో ఏముంది, ఏమిటి నీలో ఉండే పవర్ అని అడుగుతున్నామే. వ్రతము పెంపు, ఏమన్నా వ్రతం చేసావా, ఏమన్నా వ్రతం చేసి భర్తను లొంగ తీసుకుంటున్నావా, లేక మంత్రౌషధ వైభవం, ఏమన్నా మంత్రాలు నేర్చుకున్నావా. మంత్రాలు నేర్చుకున్నావా అంటే ఎందుకు ఈ ఉపయోగం, ఈ మాట అన్నది తెలుసా, ఇప్పుడు కుంతీదేవి మంత్రం నేర్చుకుని ఆ సూర్యుని కూడా వశపరుచుకుంది కదా. అదేవిధంగా ఈ యమధర్మరాజు ఈ యొక్క వాయుదేవుడు వీళ్ళందరినీ కూడా మంత్రశక్తి చేత వాళ్ళను స్వాధీనం చేసుకుని వాళ్ళ ద్వారా వరప్రసాదాన్ని పొందినటువంటి మంత్రం కుంతీదేవి దగ్గర ఉన్నది కదా. కాబట్టి ఏమన్నా మంత్రం ఏమన్నా నేర్చుకున్నావా, మంత్రముగ్ధులైపోయి వాళ్ళు మంత్రానికి స్వాధీనులైపోయి నీ దగ్గరికి వచ్చేటట్టుకి ఎంత వీరులైనా ఎంత పరాక్రమవంతులైనా నీ దగ్గరికి వచ్చేటట్టుకి అంత ప్రేమగా ఉన్నారే, మంత్రం ఏమన్నారా, లేక ఔషధం, లేకపోతే ఏమన్నా మందు పెట్టేవారు అంటే అప్పుడు కూడా ఉన్నాయి మొగుడికి మందు పెట్టేవన్నమాట. ఆమె అడుగుతుంది, మొగుళ్ళకి కొంతమంది మందు పెడతారనమాట. ఏమంటే ఆయనకి ఏదో ఒకటి అన్నంలోనో అరటిపండులోనో లేకపోతే ఏదో ఒకటి రకరకాలుగా ఉంటాయిలే, ఆ మందులన్నీ పెడితే ఇంకా మొగుడు నాకు స్వాధీనం అయిపోతాడు, అట్టు ఇట్టు పోడు, అతను అట అలాగే చూస్తూ ఉంటాడు, నా సైని చూస్తూ ఉంటాడు, కొంతమంది మందు పెడతారు. అట్టే ఏమన్నా మందేమన్నా పెట్టేవా. వైభవంబో, సరే ఇవన్నీ పక్కన పెట్టు, అవి వాడలేదనుకో, సరస వైవిధ్య కర్మ కౌశలంబు, ఇక సరస నైపథ్య కర్మ కౌశలంబు, అందంగా అలంకరించుకోవడం, శుభ్రంగా పవిత్రమైనటువంటి నీట్గా డ్రెస్ చేసుకోవడం, తర్వాత తలనిండా పూలు పెట్టుకోవడం, మంచి ఆభరణాలు వేసుకోవడం, అక్కడికి వచ్చేటట్టుకి నిన్ను చూడంగానే వాళ్ళకు అన్నీ కూడా మర్చిపోయి చూడంగానే ఆకర్షణ, విపరీతమైనటువంటి ఆకర్షణగా ఉండేటట్టు నువ్వేమన్నా మేకప్ చేసుకుంటున్నావా. ఏమంటే మంచి మేకప్గా ఉన్నప్పుడు ఎటువంటి వాడు వచ్చినా బాబాలు ఎవరా భార్య అని చెప్పి ఇట్లా లొంగిపోతారు కదా, అట్టేమన్నా చేస్తున్నావా, లేకపోతే నైవచ్చ కర్మ కౌశలంగో చతురమి ప్రమోల్లాస రేఖయు, లేకపోతే చాలా మధురంగా ఏమన్నా మనిషి లొంగిపోయేటట్టుగా నువ్వేమన్నా మాట్లాడుతున్నావా, లేకపోతే వయ్యారాలు వలకపోసి అందాలన్నీ వలకపోసి ఆకర్షిస్తున్నావా, ఇది ఏదో నాకు చెప్పు, ఇది చాలా రహస్యం. ఏమంటే నీకు తెలిసినటువంటి విద్య నాకు తెలియదు అని, ఏను నీ వలన నిజముగానిది అంతయును నిరింగి, నేను ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు కానీ ఆ రహస్యం ఏదో నాకు కానీ చెప్తే, ఐదుగురు అట్టు ఇట్టు పోకుండా నీ దగ్గరికి వస్తున్నారు కదా, ఆ రహస్యం నాకు కానీ చెప్తే కమలదళాక్షుంభుని వశగతు చేసి అనూన స్నేహానుభావయుక్తి దళిత్తు, మా ఇంటి ఆయన ఉన్నాడు, ఒక దగ్గర ఉండేవాడు కాదు, లోకంలో వాళ్ళందరూ కావాలి మా ఇంటి ఆయనకి. కాబట్టి ఆ మంత్రం ఏదో చెప్తే ఒక్క రవ్వ ఆయన లోపరుచుకుంటాను నేను, అళివే కావడం లేదనుకో మా ఇంటి ఆయన. ఇప్పటికీ 16,000 మంది ఉన్నారు, 16,000 మంది ఉన్నా కానీ ఇంకొకసారి చూస్తూ ఉంటాడు, కానీ చూసిన వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ భలే ఉన్నాడు కృష్ణుడు భలే ఉన్నాడు అని చెప్పి అందరూ వచ్చిగా వదిలించుకుంటూ ఉంటారు మా ఇంటి ఆయన్ని. అటువంటి చోటికి పోకుండా నా దగ్గరే ఉండేటట్టుగా నేను ఈ యొక్క మంత్రమో తంత్రమో మందో మాకో ఏదో చెప్తే నువ్వు నీ భర్తలను ఎలా స్వాధీనం చేసుకున్నావో అటువంటి మంత్రం కానీ నాకు చెప్తే నేను కూడా మా ఇంటి ఆయన్ని కట్టుదిట్టంగా నా వశంలో పెట్టుకోవాలి. అడివి కావడం లేదు, వస్తాడు నైస్గా మాట్లాడతాడు అన్నీ చెప్తాడే కానీ కళ్ళు మూసి తెరిచే లోపల ఎట్టబోతాడో కనపడడం లేదు. కాబట్టి ఆయన నేను కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నాను, మాట వినడం లేదు, నువ్వు అక్కడో చెప్పు ద్రౌపది అన్నది. వినేదానికి బాగానే ఉంది కానీ ద్రౌపదికి చాలా బాధగా ఉందన్నమాట. ఆ మాట ఏమంటే నీ మొగుళ్ళందరూ నీకు ఎట్టవశం అయిపోయినారు, ఏమన్నా మందు పెట్టావా లేకపోతే అన్న మాట ఆ విధంగా అనడం అన్నమాట, చమత్కారంగా అన్నదే కానీ ఆ మాట కొంచెం గుచ్చుకున్నట్టుందా ఉంది. ఏమంటే మనసులో బాధగా ఉంది ద్రౌపదికి. అప్పుడు ఆమె అంటుంది, అని అడిగి నమది నించుక కినుకవడమ నడచుకొనుచు, కొంచెం చివుక్ అనేది మనసు ఆమె అయినా ఓర్చుకుంది. ఏమంటే పైకి కనపడలేకుండా ఆమె కూడా చమత్కారంగానే చెప్తుందట,
కిను గోవడమ నడుచుకొనుచు కృష్ణ మృదుల హాసినియగుచు కృష్ణ భామిని గనుగొని ఇట్లనియే నిర్వికారాకృతియై. లోపలేమో చివుక్కడదా, ఎవరికైనా చివుక్కడదా, అడగడం ఎలా ఉంది, ఏమమ్మా మీ ఇంటి ఆయనకి ఏమన్నా మందు పెట్టావా, ఎప్పుడు నీ దగ్గరే ఉంటారు వాళ్ళు అంటే బాధగా ఉంటుండే. అప్పుడు మనసులో ఒక్కరో బాధ కలిగిన పైకి మాత్రం చిరునవ్వు నవ్విందట ద్రౌపది. చిరునవ్వు నవ్వి నను నిట్లు దుష్టవనిత జనము నటులగాదలప జనునే నీకు మనసొప్పదు పురుషోత్తము వనితవుగా తగవు నీవు వనరు కనయన. ఏమమ్మా సత్యభామ ఆ మాటకు అబక్కన అనేశావే, నేనేమన్నా దుష్టవనితగా కనపడుతున్నానా నీకు, మందు మాకు పెట్టి మొగుళ్ళను వశం చేసుకునేటువంటి దుష్ట స్త్రీగా నేను కనపడుతున్నానా, ఏమో అనుకున్నాను గాని కృష్ణుడి మీద కూడా నిందలేస్తున్నావే నువ్వు. పురుషోత్తముడైనటువంటి కృష్ణ పరమాత్మకు భార్యగా ఉండదగినవి తగినదానివి కాదు అనిపిస్తుంది నా మనసు కన్నా. అంటే ఏమో కూడా చమత్కారం ఏమంటే మళ్ళీ ఆమె బాధపడుతుందేమోనని, మా అన్నయ్యకు భర్తగా ఉండడానికి తగిన దానివి కాదేమో అనిపిస్తుంది, మా అన్నయ్యని కూడా ఆక్షేపణ చేస్తున్నావే నువ్వు అన్నట్టుగా ఆమె తెలివిగా ద్రౌపది అని ఇంకా కొరవ చెప్పబోతుందట.